హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతితో సరదాగా. ఫ్రెండ్స్, ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఊతప్పం. ఏంటి, సేమియాతో ఉప్మా పలావ్ చేసుకుంటారు కానీ ఇలా ఊతప్పం కూడా చేయొచ్చా అనుకుంటున్నారా? చేయొచ్చండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యమందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లేట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. సేమియా ఊతప్పం కోసం ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు సేమియాలు వేసుకోవాలండి. వీటిలో ఉన్న తేమ పోయి ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. సేమియాలు ఎర్రగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఏ కప్పుతోనైతే సేమియా తీసుకుంటామో అదే కప్పుతోనే హాఫ్ కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత అదే బౌల్తోనే హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్లోకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్లోకి 2 నుంచి 3 స్పూన్లు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే 2 నుంచి 3 స్పూన్లు అల్లం ముక్కలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఈ పిండి అనేది బాగా పలచగా ఉండదండి, దోశ పిండిలాగా కొంచెం అందంగానే ఉంటుంది. మనం వేసిన సేమియాలు కాబట్టి వాటర్ అనేది ఇంకా అవసరం పడితే చూసుకొని ఇంకో కప్పు వాటర్ కలుపుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత వీటిని మనం ఊతప్పం లాగా పోసుకుందామండి. ఒకవేళ మీకు వాటర్ రిక్వైర్మెంట్ అవసరం పడితే మరి 1 కప్పు వాటర్ వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం వేసిన ఆయిల్ని ఉల్లిపాయ ముక్కతోని లేదా టిష్యూ పేపర్తోని మొత్తము ప్యాన్కి పెద్దలాగా రాసుకోవాలి. దోశ కానీ ఊతప్పం కానీ వేసేటప్పుడు మరొకసారి పిండిని కిందికి మీదికి కలుపుతూ ఇలా ఊతప్పం లాగా మందంగా వేసుకోవాలి. ఇది సన్నగా రాదు కాబట్టి నేను ఇక్కడ మందంగా వేస్తున్నాను. ఫ్రెండ్స్, 1 సైడ్ పూర్తిగా కాలిపోయానండి, ఎర్రగా కలర్ వచ్చింది. ఇప్పుడు 2 వైపు తిప్పుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. ఫ్రెండ్స్, ఊతప్పం 2 పక్కల బాగా కాలిపోయిందండి. దీన్ని ఇప్పుడు డిషౌట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, అంతేనండి మన సేమియాతోని ఊతప్పం రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, వెరైటీగా, యమ్మీగా ఉంటుంది. నేను కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటో చట్నీ, ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్లోకి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు వ్యూ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.